శుక్లాం భరదరం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఝ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన అనేక దంతం భక్తానం ఏకదంతముస్మయే అందరికీ నమస్కారం అండి మనం ఇప్పుడు జనరల్గా గోచార ప్రకారం మనం అన్నీ తెలుసుకుంటూ ఉంటాం అంటే ఏ ఏ గ్రహాలు కూడా ఉంటాయి పన్నెండు రాసుల గురించి మనం గోచార ప్రకారం తెలుసుకుంటామండి జనరల్గా ఈ గోచారం అనేది కొన్ని లక్షల మంది చాలామంది ఉంటారు ఎవరికి వాళ్ళు చేసుకోకూడదు దీన్ని చూసి అంటే ఒక రాశి గురించి చెప్తే మన గురించే చెప్తున్నారు అనుకోకూడదు ఎందుకంటే కొన్ని లక్షల మంది ఉంటారు కాబట్టి మనం మంచిగా తీసుకోవాలి దీంట్లో జనరల్గా ప్రతి వాళ్ళకి ఏమండి బలం ఉంటుంది తర్వాత ఏమో దశలు జరుగుతూ ఉంటాయి రాసులు ఎక్కడున్నాయి గోచారంలో ఎక్కడ ఉంది అంటే ప్రతి వాళ్ళకి కూడా టైమ్ డేట్ ఆఫ్ బర్త్ టైము ఈ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఉంటాయి మీ మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోదలుచుకుంటే మా ఈ కింది నంబర్కి ఫోన్ చేస్తే చక్కటి పరిష్కార మార్గాలు చూపిస్తాము అలాగేనండి మనం ఇప్పుడు ఆగస్ట్ నెలలో ఏ రాసుల వారికి ఎలా ఉండబోతోంది అంటే ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు కూడా అన్ని రాసుల వారికి అంటే పన్నెండు రాసుల వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం వృషభ రాశి గురించి తెలుసుకుందాం వృషభ రాశి వాళ్ళు ఈ నెలలో అంటే ఆగస్ట్ నెలలో అంటే ఆగస్ట్ ఫస్ట్ తారీఖు నుంచి ఫిఫ్టీన్ తారీఖు వరకు అంటే పదిహేనో తారీఖు వరకు ఎలా ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు తెలుసుకుందాం అంటే వృషభ రాశి వాళ్ళు స్థిరమైన స్వభావం కలవాళ్ళు మంచిగా పని చే పని సక్సెస్ఫుల్గా చేస్తారు ఏ పనినైనా అయినా కార్యదర్శతో పట్టుదలతోటి సాధించాలనే తపన వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది పైగా మీ రాశిలోనే రాహు ఉండడం వలన కొద్దిపాటి చికాకులు ఉండడానికి అవకాశం ఉంటుంది కానీ మీ రాశ్యాధిపతి అనేటువంటి వాడు ఫోర్త్ భావంలో కుజుడితో కలిసి ఉండడం వలన మీకు గృహ సంపద కలగడానికి అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య సఖ్యత పెరగడానికి అవకాశం ఉంది మీ ఫోర్ మీ లగ్నాపతి అంటే మీ రాష్ట్రంలో శుక్రుడు చాలా చాలా బాగున్నాడు ఇంకా ద్వితీయ స్థానానికి వస్తే ద్వితీయాధిపతి అయినటువంటి వాడు బుధుడు మీకు పూర్తి భావంలో బుధ శుక్ర కుజులు ఉండడానికి ఉన్నారు అంటే పదకొండవ తారీఖు వరకు పదకొండవ తారీఖు వరకు బుధుడు శుక్రుడు అండ్ కుజుడు కూడా కలిసి మీకు ఫోర్త్ భావంలో ఉండడం వల్ల ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది అంటే మీకు రావాల్సిన సంపద మీకు రావడానికి తలవం తలంపుగా ఆకస్మిక ధనలాభం కూడా మీ రాశి వాళ్ళకి ఈ నెలలో జరగబోతోంది అలాగే గాయని గాయకులు కూడా గాయని గాయకులకు కూడా మంచి మంచి అవకాశాలు రావడానికి మిమ్మల్ని వెతుక్కుంటూ రావడానికి ఈ నెలలో అవకాశం ఉంది ఇంకా మూడో భవనంలో రవి ఉన్నాడంటే మీరు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది మీ తోబొట్టు కలుస్తారు ధైర్యంగా ప్రతి పని చేయడానికి అవకాశం ఉంది హోర్త భావంలో కుజశుక్రులు బుధులతో కలిసి ఉన్న ఉన్నాడు కాబట్టి అంటే ఫోర్త్ హౌస్ లార్డ్ పంచమాధిపతి పదకొండవ తారీఖు వరకు ఉంటారు కాబట్టి మీకు రావాల్సిన సంపద గృహ సౌక్యము అన్నీ బాగుంటాయండి మీకు విద్యార్థులకి అంటే విద్యార్థులు కూడా చాలా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి మీ తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది అలాగే అధికమైన ధనం ఉండడానికి అవకాశం ఉంటుంది ఫోర్త్ భావంలో ఉండడం ఫోర్త్ భావాధిపతి కూడా ఫోర్త్ భావాధిపతి తృతీయ భావంలో ఉండవు ఫోర్త్ భావంలో కూడా ముగ్గురు ప్లానెట్స్ ఉండడం వల్ల కూడా మీకు బంగారం కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ నెలలో నూతన గృహప్రవేశాలు చేయడానికి నూతన గృహాలు కొనుక్కోవడానికి గృహ సౌఖ్యం కూడా ఉంది వాహన సౌక్యం కూడా మీ రాశి వాళ్ళకి ఈ నెలలో జరగబోతోంది ఇంకా పంచమ స్థానానికి వస్తే పంచమ స్థానాధిపతి అనేటువంటి బుధుడు కూడా మీకు బాగుండడం వల్ల ఫోర్త్ భావంలో బాగుండడం వల్ల మీకు పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది కానీ పదకొండవ తారీఖు తర్వాత శుక్రుడు గడ నిత్యస్థితులు రావడం వల్ల మీ లగ్నాధిపతి మీ రాశి అధిపతి శుక్రుడు రావడం వల్ల బుధ శుక్రుడు పదకొండో తర తారీఖు తర్వాత ఆరో భావంలోకి రావడం వల్ల కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే లోన్ తీయవలసి వస్తుంది ఆరోగ్య సమస్య విషయంలో కొద్దిపాటి ఇబ్బంది పడతారు కొంతమంది మీకు శత్రువులు కూడా ఉండడానికి అవకాశం ఉంది ఇంకా ఆరో భావం అండి ఆరో భావాధిపతి కూడా బాగుండడం వల్ల ఆరో భావాధిపతి శుక్రుడి గురించి చెప్పాం కదా ఆరో భావాధిపతి మీకు పంచమ స్థానంలో స్థితిలో ఉన్నాడు కాబట్టి కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అంటే సత్తులు భయం ఉంటుంది లోన్స్ చేసుకుంటూ ఉంటారు తీసుకుంటూ ఉంటారు ఇంకా సప్తమ భావానికి వస్తే సప్తమ భావాధిపతి కేతువు సప్తమ భావాధిపతి కేతువు సప్తమ స్థానాధిపతి కుజుడు కూడా ఫోర్త్ భావంలో ఉండడం వల్ల మీకు మంచి జరుగుతుంది తప్ప చెరువు జరగడానికి అవకాశం లేదు అంటే కేతు యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది అంటే కేతు ఇచ్చే కుజుడు ఇచ్చే రిజల్ట్స్ కేతు మీకు ఇచ్చి తీరుతాడు అంటే పెళ్ళి కాని వాళ్ళకి పెళ్లి చేయడం మంచి ఆరోగ్యపరంగా డెవలప్ అవ్వడం మీకు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపారాభివృద్ధి కలగడం ఇవన్నీ కేతు చేయడానికి అవకాశం ఉంది ఇంకా అష్టమభావానికి వస్తే అష్టమాధిపతి కూడా గురుడు మీకు నైన్త్ భావంలో ఉన్నాడు కాబట్టి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు కానీ కొద్ది కొన్ని సందర్భాల్లో మీకు ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్తగా జాగ్రత్త పడవలసి వస్తుంది అలాగే కుజుడు కూడా మీకు సప్తమ భావాన్ని చూడడం వల్ల కూడా మీకు బిజినెస్ విషయంలో కూడా రండి చాలా అభివృద్ధి కలుగుతుంది భార్యాభర్తల మధ్య విషయంలో కొద్ది ప్రేమానురాగాలు అభివృద్ధి చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి ఇంకా నైన్త్ భావంలో శుక్రుడు ఉండడం వలన శుక్రుడు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది నైన్త్ భావాధిపతి ఉండ నైన్త్ భావంలో శుక్రుడు బలంగా ఉండడం వలన కూడా మీకు ఏమవుతుందంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసం దూర ప్రాంత ప్రయాణాలు చేయడం అలాగే అమ్మవారు దర్శనం చేసుకోవడం బిజినెస్ రంగంలో ఉన్న వాళ్ళకి అంటే కంప్యూటర్ రంగంలో ఉన్న వాళ్ళకి సినీ ఫీల్డ్ రంగంలో ఉన్న వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కోల్ ఫీల్డ్ రంగంలో ఉన్న వాళ్ళకి సిమెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా ఐరన్ స్టీల్ అనేక రంగాల్లో ఉన్నటువంటి బిజినెస్ పీపుల్ కూడా ఈ ఆగస్టు పదిహేనో తారీఖు వరకు కూడా మంచి అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంది మీరు శనివలన దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు కొంతమంది కొంతమంది అయితే ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది లేదా చక్కటి దూర ప్రాంత ప్రయాణాలు చేస్తూ మంచిగా ఎంజాయ్ చేయడానికి కూడా అవకాశం ఉంది హైయర్ ఎడ్యుకేషన్ బాగుంటుంది లెక్చరర్స్కి ప్రొఫెసర్స్కి తర్వాత వీళ్ళందరూ కూడా మంచి మంచి అంటే మంచి మంచి ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది అంటే ప్రొఫెసర్స్ లెక్చరర్స్ కూడా వాళ్ళ యొక్క డెవలప్మెంట్స్ కూడా బాగుంటాయి వాళ్ళ కంఠధ్వని బాగుంటుంది ఎక్కువగా వాళ్ళ యొక్క స్పీచెస్ కూడా బాగుంటాయి వాళ్ళకి అభివృద్ధి కరంగా ఉంటుంది ఇంకా నైన్త్ భావంలోనే శని ఉండడం వలన పీఠాధిపతులు కలుస్తారు అలాగే ధనధాన్యాలతో అభివృద్ధి ఉంటారు పుత్ర వృద్ధి కలుగుతుంది పూర్వజన్మపుణ్యం మీకు బ్రహ్మాండంగా వచ్చింది తర్వాత మీ పిత్రార్జితం కూడా పితృకి సంబంధించిన తండ్రి గారి ఆరోగ్యం చాలా బాగుంటుంది అనేక ఆస్తి పాస్తులు నిలబెడడానికి అవకాశం ఉంటుంది దశమస్థానంలో గురుడు ఉన్నాడండి దశమ స్థానంలో గురుడు ఉండడం విశేషం అలాగే దశమ స్థానాధిపతి దశంలో గురుడు ఉండి ద్వితీయ స్థానాన్ని గురుడు చూడడం వలన నైతి భావంలో కూడా శుక్రుడు శని ఉండడం వలన మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే మాత్రం సక్సెస్ అవుతారు అలాగే మీరు ఉద్యోగస్తులు కూడా అనుకున్న చోటకి బదిలీలు అవ్వడం మంచిగా మీకు వ్యాపార బుద్ధి కలగడం అలాగే డెవలప్మెంట్స్ అంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో అభివృద్ధి కలగడం ప్రమోషన్స్ రావడం మీకు కోరుకున్న చోటకి ట్రాన్స్ఫర్స్ అవ్వడం కూడా జరుగుతుంది కొత్త కొత్తగా లేడీస్ ఆడవాళ్ళు కూడా మీరు ఎగ్ ఎగ్జామ్స్ రాసి ఇంటర్వ్యూస్ కోసం వెళ్తుంటారు చాలామంది అంటే సివిల్ సర్వీసెస్ గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి బ్యాంకింగ్ ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి అనేక రకాలుగా మీరు ఎగ్జామ్స్ రాసి ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళకు కూడా మంచిగా కలుగుతు మంచి జరుగుతుంది గురుడు మీకు యోగకారకుడు కాకపోయినా సరే మీకు బాగా ఉన్నాడు మంచి బా బ్రహ్మాండంగా దశమ స్థానంలో ఉండడం ఉండ ఉండడం వలన మీకు మంచి ఉద్యోగం రావడానికి ఆడవాళ్ళకి స సమానంగా మగవాళ్ళకి కూడా మంచి ఉద్యోగం రావడం అవకాశాలు ఉన్నాయి మీకు కోరుకున్న చోటకి బదిలీ అవుతారు ఇంకా పదకొండో భావాన్ని పొద్దాం పదకొండో భావాధిపతి కూడా గురుడు బాగుండడం వలన ఈ నైన్త్ హౌస్ టెన్త్ హౌస్ లాభస్థానం కూడా బాగుండడం వల్ల అంటే లాభస్థానం అభివృద్ధి టెన్త్ హౌస్లో ఉండడం వల్ల కూడా వ్యాపారాభివృద్ధి మీకు రావాల్సినటువంటి సంపదలు కూడా అంటే సంపదలు అంటే మనకు భగవంతు భగవంతుడు పెట్టాడో అంత సంపదలు మీకు వచ్చి తీరతాయి ఇంకా పన్నెండో భావం వద్దాం పన్నెండో భావాధిపతి ఎవరు కుజుడు కుజుడు కూడా ఫోర్త్ భావంలో ఉన్నాడు పన్నెండవ భావాధిపతి ఫోర్త్ భావంలో ఉండడం వలన ఖచ్చితంగా మీరు దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మీకు లెవెన్త్ హౌస్ కూడా కుజు దృష్టి ఉండడం వలన ఫైనాన్షియల్ ఇబ్బంది కలగడానికి అవకాశం లేదు దాస దాసీ ధనం అంటే సేవకా జనాలు మీ ఇంట్లో ఉండడానికి అవకాశం ఉంది అద్భుతంగా మీకు రాణించడానికి అవకాశం ఉంది ఈ నెల అంటే ఈ ఆగస్ట్ నెలలో ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మీకు చాలా చాలా బాగుంది ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుని అండి అమ్మవారు మీరు అమ్మవారిని ఎంత పూజిస్తే అంత అద్భుతంగా బాగా రాణిస్తారు ప్రతి విషయంలోనూ సక్సెస్ అయి తీరుతారు ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళకి ఈ నెలలో పెళ్లి సంబంధాలు కుదరడం పెళ్లి అవ్వడం అలాగే ఆరోగ్య సమస్యలు ఏమీ లేకుండా ఉండను భాగ్య రాజ్య లాభాధిపతి కూడా ఎక్సలెంట్గా బాగుండడం వలన ఈ నెల పదిహేనవ తారీఖు వరకు చాలా చాలా బాగుంటుంది అద్భుతంగా రాణించి తీరుతారు ప్రతి రంగంలోనూ పురుషుడు స్త్రీలు కూడా ఆధిక్యత బాగుండి సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ఈ నెల మీ వృషభ రాశి వాళ్ళు అందరూ కూడా అద్భుతంగా రాణించగలరని సుఖ సంతోషాలతో ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను